ప్రేమికుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష భద్రాద్రి కొత్తగూడెం న్యాయం చేయండి అంటూ ప్రేమికుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగింది తనను రెండు సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఎన్నో బాసలు చేసి చెట్టు పుట్ట తిప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని తనకు న్యాయం జరిగేంత వరకు ప్రేమికుని ఇంటి ముందు మౌన దీక్ష చేస్తోంది వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపట్నం గ్రామానికి చెందిన కొలుకుల సంధ్యారాణి అదే గ్రామానికి చెందిన అల్లి అరుణ్ కుమార్ ఇరువురు రెండు సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు అరుణ్ కుమార్ తనను మోసం చేసి ఇప్పుడు వేరే యువతితో పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది తనను గర్భవతిని కూడా చేశాడని కన్నీటి పర్యాంతమై విలపిస్తూ విలేకరులకు సంధ్యారాణి తెలియజేసింది సోమవారం ఉదయం ఆరు గంటలకే ప్రేమికుని ఇంటి ముందు న్యాయం చేయండి అంటూ మౌన దీక్ష ప్రారంభించింది అరుణ్ కుమార్తో వివాహం చేయని పక్షంలో చావే చరణ్యమంటూ ఆపోయింది